వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఇవాళ ఫిలిం అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఓ సూపర్ కాంబినేషన్ లో సినిమా అంటే సాధారణంగానే అంచనాలు భారీగా ఉంటాయి. ఇక ఊరమాస్ డైరెక్టర్ తో అదే రేంజ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో తోడైతే ఎలా ఉంటుంది అంటే ఇంకెలా సరిగ్గా వినయ విదేయరామ సినిమాలా ఉంటుందని చెప్పేయొచ్చు. బోయపాటి శ్రీను చరణ్ కాంబినేషన్ అనగానే సినిమా అదరగొడుతుందని ఫిక్స్ అయ్యారు మెగా ఫ్యాన్స్. అయితే టైటిల్ వినయ విదేయరామ అని పెట్టి అందరికీ షాక్ ఇచ్చిన బోయపాటి, రాముడు వినయుడు విదయుడు కాదు, తేడా వస్తే విధ్వంసం సృష్టిస్తాడని అసలు కథని ట్రైలర్లో చూపించాడు. ట్రైలర్లో చరణ్ అదరగొట్టాడు అన్నమాట చాలా చిన్నదే అవుతుంది. ఊరమాస్ ప్రియులకు విందు భోజనం అందించేలా వినయ విదేయరామ ట్రైలర్ వచ్చింది. గురువారం సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కేటీఆర్ వివిఆర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్లో ఎక్కువగా ఫైట్స్ ఎంత కొత్తగా ఉండబోతున్నాయో చూపించాడు. ఫ్యామిలీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వని చిన్నోడిగా చరణ్ కనిపిస్తాడు. ట్రైలర్ చివరిలో ఒంటి నిండా టాటూలతో విలన్ను అలా గుంజుకొస్తున్న సీన్ చూస్తే అబ్బో, రంగస్థలం తర్వాత రామ్ చరణ్ రచ్చ ఈ సినిమా కొనసాగించేలా ఉంటుందని చెప్పొచ్చు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ట్రైలర్ చూస్తే చాలు సినిమా ఎలాంటి హంగామా చేస్తుందో చెప్పేయొచ్చు. సంక్రాంతి బరిలో దమ్ము చూపించేందుకు వస్తున్న చరణ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.